జనాభా అత్యధిక శాతం ఉన్న బీసీలకి దుబ్బాక ఉప ఎన్నికల టికెట్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజిర శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని ఐబీ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవలే మరణించిన దుబ్బాక నియోజకవర్గ దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. రాబోయే దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీల నాయకులకు పార్టీల పరంగా టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. బీసీలకు టికెట్ ఇవ్వకపోతే రానున్న కాలంలో బీసీ కులాలన్నింటినీ ఐక్యం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు మెట్టు గంగారాం, బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షులు విక్రమ్ గౌడ్, బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జున్ గౌడ్, బీసీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ఆకుల సుజాత, మల్లేశం గౌడ్, నాయకులు గిరి గౌడ్, భూషణం, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. బడుగు బలైన వర్గాలకు అవకాశం లేకుండా ఎవడు డబ్బు వెళ్తాడు, ఎవడు ధన రాజకీయాలు చేస్తాడు, ఎవడు కుల రాజకీయాలు చేస్తాడని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు. మీరు కూడా బీసీలకు అవకాశం ఇవ్వాలి. బీజేపీ పార్టీని అడుగుతున్నాం, నోరు తెలిస్తే మాకు బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ అధ్యక్షుడు ఒక బీసీ ఉన్నాడు అంటున్నాడు. మరి దుబ్బాకలు ఎందుకు ఒక బీసీకి ఇవ్వాలని అడుగుతున్నాను. ఈ దుబ్బాకల ముదిరాజు లేరా, ఈ దుబ్బాకల గౌలు లేరా, ఈ దుబ్బాకల యాదవులు లేరా, విశ్వబ్రహ్మణ్ లేరా, రజకులు లేరా, నాయ బ్రహ్మణ్ లేరా, మునూరు కాపులు లేరా, సబ్బండ కులాలు ఉన్నాయి. ఈ జెండా మోసిన వానికి, ఓటేసిన వానికి అవకాశం లేకుండా బీజేపీ కాంగ్రెస్ పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డ పార్టీ అయిపోయి, ఎవరు ఉద్యోగాలు పీసీసీ అధ్యక్షులు వాళ్ళే ఉంటారు, కింది స్థాయిలో వాళ్ళే ఇస్తారు. కాబట్టి మీ వైఖరి మార్చుకోవాలి. మార్చకపోతే మాత్రం దుబ్బాకలో బీసీ ఎస్సీ ఎస్టీలకు అవకాశం కల్పించకపోతే త్వరలోనే ఒక 15 రోజుల్లోనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్ సంఘాలతోటి ఈ దుబ్బాకలో ఒక విశ్వస్థాయి సమావేశం పెడతాం. ఆ విశ్వస్థాయి సమావేశంలో ఈ రాజకీయ భవిష్యత్తు మీద చర్చిస్తాం. మీరు గనక బీసీలకు అవకాశం ఇస్తే బంగారు పల్లెంలో పెట్టి, ఏ పార్టీ ఇచ్చినా, బీజేపీ ఇచ్చినా, కాంగ్రెస్ ఇచ్చినా, టీఆర్ఎస్ ఇచ్చినా, బంగారు పల్లెంలో పెట్టి గెలిపిస్తాం.